వైసీపీ ప్రభుత్వం రెండున్నర ఏళ్లలో రైతాంగాన్ని ఆదుకోవడంలో విఫలం చెందిందని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ ఇన్‌చార్జ్ ఉమామహేశ్వర నాయుడు అన్నారు. రైతు సమస్యలకు 18 ప్రశ్నలతో కూడిన లేఖను ఆయన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి రాశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. प्रकोचन तरह आंध्र प्रदेश राष्ट्र में पूर्ति रईता विस्मरी पैस्थि मैं चूस्त इंत प्रभुत् प्रभुत् तेरा स्पष्ट रर्थम इंत प्रभु रईता पड़ग चेयन उद्देश्य तो प्रभुत् भारमना चंद्रबाबुना गार खत रही विधाल సబ్సిడీలు అందించి ఇన్సూరెన్స్ అందించి ఇన్పుట్ సబ్సిడీ అందించి పరికరాల సబ్సిడీకి అందించి ట్రాక్టర్లు ఆయిల్ ఇంజన్లు వ్యాపార పరికరాలు సబ్సిడీకి ఇచ్చినటువంటి సంఘటన మనం చూశాం. జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని పూర్తిగా నిర్మూలించి ఏ ఒక్కటికి రైతుకు అందకోకుండా చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అందుకోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం అధికార ప్రభుత్వంలో అధికారంలో లేకపోయినా కూడా ప్రతిపక్ష బాధ్యతగా రైతుల పక్షాన తెలుగుదేశం అనే కార్యక్రమం పెట్టుకొని మేము జిల్లా వ్యాప్తంగా కార్యక్రమం స్టార్ట్ చేశాం. అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూడా వేరుశెనగ రైతుల ఇబ్బందులు టమాటా